పరిశుద్ధాత్ముని ఈరోజు అల్లరకు కర్తగా చేసేసారండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? మన స్వభావాన్ని మార్చేస్తాడు. ఒకరోజు సృష్టి క్రమంలో ఆకారాన్ని మార్చాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మన స్వభావాన్నే మార్చేస్తాడు. మరలా మనం పాపం చేయలేమండి. బాప్తిస్మ తీసుకుని ఆత్మ ఉనికి కలిగిన వారు ఎవరైనా మీరు గమనించండి, పాపం నేను ప్రేరేపిస్తున్నప్పుడు లో నుండి ఎన్నిసార్లు గద్దిస్తాడో తెలుసా? వద్దు వద్దు అని. అది నీకు తగదయ్యా అని చెబుతాడు. చెడుని నీ కళ్ళు చూస్తున్నప్పుడు, దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, లో నుండి నువ్వు చేస్తున్నది తప్పు అని మనం గద్దిస్తుంటాడు. తీర్పు నీ ముందుందే, దేవుడు నిన్ను చూస్తున్నాడని ఎన్నో ఆలోచన మనలో రేకెత్తిస్తుంటాడండి. చెడు మనల్ని రమ్మని ఎంపర్లాడుతున్నా, చెడు మనల్ని ఆకర్షిస్తున్నా, పాపం మనం పిలిచి లోకంతో స్నేహం చేయమని పిలుస్తుంటే వాక్యపు లోతుల్లో నుండి మనల్ని హెచ్చరిస్తుంటాడు లోపలుండి. కానీ క్రైస్తవుడు సామాన్యుడైన క్రైస్తవుడు దాన్ని గుర్తించలేక ఏం చేస్తాడు తెలుసు? ఆత్మను ఆర్పేస్తాడంటే. అందుకే పౌలు బాధపడతాడు, ఆత్మను ఆర్పకుడి. ఆ వెలుగు అలా రెగులుతూ ఉండాలి, ఆ స్వభావం అలా ఉండాలి. పాపం చేస్తూ 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 మగ్గిపోతూ మగ్గిపోతూ పాపానికి అలవాటైపోతే, పరిశుద్ధాత్మనికి ఆలయమైనే ఆలయం భూతు ఆలయంగా మారిపోతే ఆత్మ బయటకు పోతుందండి. పరిశుద్ధాత్ముడు మనలో నుండి పోయాడనుకోండి, బాప్తిస కార్యక్రమం ద్వారా ఆయన పిలిచి లోపల కూర్చోబెట్టుకున్న స్వభావం పోయిందనుకో, ఇక మన స్వభావం ఎంత నీచంగా మారిపోతుందో తెలుసా? మృగం కన్నా దరిద్రంగా అయిపోతే మన జీవితంలో. అప్పుడప్పుడు కొంతమంది అవిశ్వాసులను గమనించండి. ఒకప్పుడు బాగా ఉండేవాడండి బైబిల్ పట్టుకొని, ఒకప్పుడు చర్చికి చక్కగా వెళ్ళేవాడండి, ఇప్పుడు ఏంటంటే తాగుబోతు అయిపోయాడు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఏమైందండి? ఏమవడమేంటి? ఆత్మ యొక్క ఉనికి ఆర్పేశాడు. చర్చికి వెళుతుంటారు వస్తుంటారు, చర్చికి వెళుతుంటారు వస్తుంటారు, బైబిల్ పట్టుకు తిరుగుతుంటారు, అక్రమ సంబంధాలు మాత్రం మానరు. ఏమైంది? ఆత్మ లేడు. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, బయటకు వస్తారు, నీచమైన కార్యాలు మాత్రం జరిగిస్తుంటారు. ఆత్మ చూస్తాడు చూస్తాడు, గద్దిస్తాడు 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 గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా విననవాడు హఠాత్తుగా మరణం అవుతారు. గద్దించడం అంటే ఎవరో గద్దిస్తారు అనుకోకండి, లోన ఆత్మ ఉండే గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా మారినవాడు ఒకే రోజు చచ్చిపోతాడండి, చస్తారు. యేసుక్రీస్తు అన్నాడు, పేతురు వెళ్ళిపోతున్నాను పేతురు, వద్దయ్యా అన్నాడు. ఇంత లోతుంటుందని తెలియక, వద్దు స్వామి మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, నన్ను వద్దయ్యా, నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా. పేతురు అన్నాడు, నేను వెళ్ళిపోవడమే ప్రయోజనమయ్యా పేతురు, నీకు అర్థం కావట్లేదు. నేను వెళితే మీలో ఒక ఆత్మ వస్తుంది, మిమ్మల్ని వెలిగిస్తుంది, మీరు అనేక మందిని వెలిగిస్తారు.